శ్రీరామ్ అను ఇల్లీగల్ ఫైనాన్స్ కేంద్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతూ నాగర్ కర్నూలు నియోజకవర్గం వ్యాప్తంగా పేద ప్రజలను డబ్బులు తీసుకుని వడ్డీ పేరుతో తిరిగి ఇస్తానంటూ మోసం చేసి వందల కోట్లు స్కామ్ కు పాల్పడిన ఇట్యాల సాయిబాబాని వెంటనే అరెస్టు చేసి బాధితులందరికీ తమ వద్ద ఉన్న డబ్బులను తిరిగి ఇప్పించి న్యాయం చేసి వారి యొక్క కష్టాలను ఆత్మహత్యలను చేసుకోబోయే వారందరినీ కాపాడాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ కి వినతి పత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీడియో వీడియో కవరేజ్ చేయను కొద్దిగా ఒకరి ముందర రండి అన్న ఒకరి ముందర రండి మొత్తం ఈ రౌండ్ ఆఫ్ తిప్పండి ఆగండి ఆగండి అమ్మా అందరికీ నమస్కారం. ఇయాల ఇయాల ఈ మార్కెట్ యాడుకు నాగర్ కర్నూల్ అదే విధంగా నాగర్ కర్నూల్ కాన్స్టిట్యూన్సీ తో పాటు ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఫైనాన్స్ శ్రీ సాయి శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనే కంపెనీకి చెందినటువంటి ఇట్యాల సాయిబాబు ఇట్యాల ధనుంజయ్ ఇట్యాల బాలీశ్వర్ రజిత వైఫ్ ఆఫ్ సాయిబాబు యామిని వైఫ్ ఆఫ్ ధనుంజయ్ శారద వైఫ్ ఆఫ్ ఈ బాలీశ్వర్ అదేవిధంగా దివ్య డాటర్ ఆఫ్ ఈ సాయిబాబు అదేవిధంగా దీక్షిత్ సన్ ఆఫ్ ఇట్యాల సాయిబాబు ఎవరైతే ఈ యొక్క శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ కంపెనీ పేరుతోన మేనేజింగ్ డైరెక్టర్లుగా అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పూర్తి స్కామ్ పైన మా యొక్క నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం గతే దిస్తాం. మీరు న్యాయం చేయకుంటే ఇక్కడ ఉన్నటువంటి వేల మంది ప్రజలు చావడానికైనా సిద్ధమని మొర పెట్టుకుంటున్నారు. వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. రోజు రోజుకు ఒక ఆయన పెట్రోల్ తీసుకుని వచ్చిండు, ఒక ఆయన ఉరి పెట్టుకుంటా అంటుడు. ఇంత ఉదంతం జరుగుతుంటే నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని మేము ముక్కు సుటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎట్లా ఇట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఆర్థిక నేరం చేసే వాళ్ళకు రక్షణ కల్పిస్తుందని మేము ముక్కు సుటిగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ యొక్క మొత్తం కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల డబ్బు వందల కోట్ల స్కామ్ జరగడం జరిగింది. ఈ యొక్క ఉదంతం దాదాపు ఒక సంవత్సరం నుంచి జరుగుతా ఉన్నది. అదేవిధంగా బాధితులు రాత్రి పగలు తేడా లేకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ అదేవిధంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఎన్నో ఫిర్యాదులు పోయినాయి. అయినా కానీ ఎలాంటి పోలీసుల నుంచి ఈ యొక్క బాధితులకు రక్షణ కల్పించలేకపోయారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఈ యొక్క డబ్బులు పెట్టి ఫైనాన్స్ పేరుపైన వడ్డీ పేరుపైన ఇంతమంది పేద ప్రజలను వేల మంది పేద ప్రజలను దోచుకున్నటువంటి ఇట్యాల సాయిబాబు వారి యొక్క మేనేజింగ్ డైరెక్టర్లకు ఎలా రక్షణ కల్పిస్తున్నారని మేము ముక్కుసూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వేల మంది ప్రజలు ఇవాళ మేము సూసైడ్ చేసుకుంటున్నాం అంటే చెప్తున్నారు. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని మేము ముక్కుసూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎట్లా ఇట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఆర్థిక నేరం చేసే వాళ్ళకు రక్షణ కల్పిస్తుందని మేము ముక్కుసూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ యొక్క ఇవాళ మొదలు పెట్టినటువంటి ఉద్యమం రేపు ఉధృతం దాలుస్తుంది. ప్రజలందరూ చనిపోతున్నారు, ఇప్పటికే చాలా మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే వారు జీవితాంతం కష్టపడి దాచుకున్నటువంటి సొమ్ము వీళ్ళలాంటి ఆర్థిక నేరం చేసినటువంటి ఈ సాయిబాబు అనే వ్యక్తికి ఎట్లా రక్షణ కల్పిస్తుంది? అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి 8 మందికి కూడా రక్షణ ఎట్లా కల్పిస్తుంది? వారు గోప్యంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇదంతా కూడా ప్రజలందరికీ విదితమే, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా విదితమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు దీనిపైన గట్టిగా చర్యలు తీసుకుని నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల డబ్బు వందల కోట్ల స్కామ్ జరగడం జరిగింది. ఈ యొక్క ఉదంతం
దాదాపు ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉన్నది. అదే విధంగా బాధితులు రాత్రి పగలు తేడా లేకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ, అదే విధంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఎన్నో ఫిర్యాదులు పోయినాయి. అయినా కానీ ఇలాంటి పోలీసుల నుంచి ఈ యొక్క బాధితులకు రక్షణ కల్పించలేకపోయారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఈ యొక్క డబ్బులు పెట్టి ఫైనాన్స్ పేరుపైన, వడ్డీ పేరుపైన ఇంతమంది పేద ప్రజలను, వేల మంది పేద ప్రజలను దోచుకున్నటువంటి ఇట్యాల సాయిబాబు వారి యొక్క మేనేజింగ్ డైరెక్టర్లకు ఎలా రక్షణ కల్పిస్తున్నారని మేము ముక్కుసూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, వీళ్ళంతా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వనపర్తి కూడా పెద్ద మొత్తంలో నాగపూరు, నాగర్ కర్నూలు, వనపట్ల ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు, మన గొల్ల కురువులు, పేదోళ్ళు, ప్రతి ఒక్క కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు సార్. పెద్ద మొత్తంలో మన గొల్ల కురువులు ఉన్నారు. మీరు దయదల్చి ఈ స్కామ్ పెద్ద స్కామ్ ఒకరొకరు చనిపోనికే సిద్ధం అయిపోయి ఇప్పటికే కొంతమంది చనిపోవడం జరిగింది. మీరు ఎట్లనే చేసి బాధితులకు న్యాయం చేయమని మేము ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాము. చనిపోతామని చెప్పేసి అంటే ఇది పరిష్కారం కాదు. సార్ దగ్గర పోదాము. ఎన్నో ఛేదించాడు ఆయన, మన ప్రాంతాల్లో పనిచేసాడు, కొల్లాపూర్ లో పనిచేసాడు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గుర్తు మీ దగ్గర.